తలసరి ఆదాయంలో తెలంగాణ మరోసారి సత్తా చాటింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో మూడు లక్షల ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రెండుతో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ వెల్లడించింది రాష్ట్రం ఏర్పడిన ఏడాది కంటే ఇది నూట యాభై శాతం ఎక్కువ అని తెలిపింది తొమ్మిదేళ్ల క్రితం ఉన్న తలసరి ఆదాయం మరింతగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేశాయి ఇక గత ఏడాదితో పోలిస్తే తలసరి ఆదాయం వృద్ధి రేటు పదకొండు నుంచి పదిహేడు పాయింట్ ఒకటి శాతం పెరిగింది గత ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై రెండు తలసరి ఆదాయంతో పెద్ద రాష్ట్రాల జాబితాలో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది అయితే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం స్థిరంగా చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలతో ఈ ఆదాయం మరింతగా పెరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీ తలసరి ఆదాయం వరుసగా మూడు లక్షల ముప్పై ఒక్క వేల ఒక వంద పన్నెండు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిదిగా నమోదయ్యింది అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఢిల్లీ తలసరి ఆదాయం వివరాలు నమోదు కాలేదు దీంతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరోవైపు తెలంగాణ తర్వాత కర్ణాటక మూడు లక్షల ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై మూడుతో రెండవ స్థానంలో నిలిచింది ఆ తర్వాత హర్యానా మూడో స్థానంలో ఉన్నట్లు స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ తెలిపింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం లో ఈ రంగానికి సంబంధించిన మొత్తం గ్రాస్ వాల్యూ గ్రారియం ఇరవై ఒక్క శాతం యాభై ఒక్క శాతంగా నమోదైంది అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంతో మాత్రం ఇరవై ఒకటి పాయింట్ నాలుగు రెండు శాతానికి వాటి గ్రాస్ వాల్యూ తగ్గిపోయింది అయినా సరే తలసరి ఆదాయం పెరగడం గమనార్హం